Hello, hi friends, welcome back to our channel. Iroju manamu Dondakaya Gutthi Dondakaya masala curry cheskundamandi. Gutthi Dondakaya masala kavalsina ingredients enti ante telusa, oka tomato, oka ulligadda, oka 10 13 dondakayalu ila nalugu mukkaluga same vankaya cut chesukunnattuga itla ostadi chesesi itla cut chesukovali. Okay na, koncham karivepakku, koncham whole garam masala ante దాల్చిన చెక్క ఇలాచీలు కొంచెం సాజీర కొంచెం కొబ్బరి ముక్క ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు అండి. ఓకేనా, ఇంకా చే విధానం చూడండి. ముందుగానే మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఎలానో చూడండి, కొంచెం చింతపండు, ఈ టమాటా, ఒక టమాటా 4 ముక్కలు కట్ చేసుకోండి. ఇలా ఇట్లా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. 2 కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు. మిక్సీలో మెత్త పడడానికి పొడి పొడి కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా నాకు దగ్గర ధనియాల పౌడర్ గిట్లున్నది, ఇది మసాలా వేస్తున్నాను. ఓకేనా, దీన్ని ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. ఓకేనా, దీన్ని అయితే ముందుగానే అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే అండి. ఇప్పుడైతే మసాలాను ఇలా మెత్త పేస్ట్ లెక్కనైతే పట్టేసుకున్నాను. ఇది కొంచెం పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కర్రీ బౌల్ అయినా ఒక కడాయి అయినా పెట్టుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మీద పడకుండా మూతనైతే పెట్టుకోవాలండి. ఓకేనా, ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. వేడయ్యాక ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న పొడు ఇలా గుత్తి వంకాయలు, గుత్తి దొండకాయలు, సారీ అండి వంకాయలు కాదు, ఈ దొండకాయలని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను మూత ఎందుకు పెట్టానంటే ఆయిల్ వచ్చి మీద చల్ పడుతుంది. అట్లాగే పెట్టేశాను. ఓకే, ఇంకా వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఏమైతే వేయట్లేదండి, తర్వాత చూద్దాము. ఇట్లయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఉడికించుకోవడం అండి. సేమ్ మనము వంకాయని ఎలా ఉడికించుకుంటామో వీటిని కూడా అలానే ఉడికించుకోవాలి. నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేనైతే మీకు అర్థమయ్యే విధంగానైతే చెప్తున్నాను. ఇయో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇయో ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే మనకు దొండకాయలు అనేవి కొంచెం మసాలాలు పట్టేటట్టు ఇట్లా బెడలుగా వస్తాయి. చూడండి, కాలుతున్నాయి, కనిపిస్తుంది కదా. ఇలా 4 ముక్కలు అయితే కనిపిస్తాయి. ఓకేనా, వీటిని తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఇదే ఆయిల్లో కొద్దిలంతా ఆయిల్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనకు కర్రీ కొంచెమే కాబట్టి ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేడాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. చాలా వేసుకోవద్దు, ఎందుకంటే కర్రీ చేదు వస్తుంది. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక అది చిన్నపట్టలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ నూరి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఇలా వాటర్ అయితే వచ్చేసింది. ఇలా ఆయిల్లో వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి ఇలా కలుపుకోవాలండి. కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే స్టవ్ ఎందుకు ఆఫ్ చేశానంటే ఒకవేళ మసాలా ఆయిల్లో వేసినాక ఈ మసాలా వచ్చి మన పైన పడుకోకుండా సిహి మన వచ్చి మన మీద పడుతుంది కదా, అలా పడుకుంటేనైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసి అయితే వేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత ధనియాల పౌడర్. ఇది ఫ్రెష్దే కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. మరి ఎక్కువ ఏం అవసరం లేదండి. ఓకేనా, కొద్దిగంత సాల్ట్, రుచికి సరిపడు ఉప్పు, రుచికి సరిపడు ఉప్పు, అలాగే రుచికి సరిపడు కారపొడి, ఇవన్నీ వేసి ఇంకొకసారి అయితే దీన్ని అయితే కలుపుకోవాలండి. ఇలా కలిపేసి ఇంకా ఈ ఆయిల్లో మొత్తం ఇదంతా ఉడికేటట్టుగా
మొత్తం ఇట్లా పిండి పిండి వచ్చేస్తుంది. అంటే కర్రీ మొత్తం ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ గ్రేవీ అనేది ఇలా బాగా ఉడికించుకోవాలండి. అంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ వచ్చింది, అలాగే కలర్ కూడా రెడ్ కలర్ వచ్చింది కదా మంచి ఉడికిన కలర్. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు అలాగే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు రిబ్బన్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు దొండకాయలోకి ఆ స్టఫింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒక 2 నిమిషాలు వీటిని లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి తర్వాతకి మనకు కావాల్సిన గ్రేవీ వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇట్లా ఉడికినాక వాటర్ అయితే వేసుకోవాలండి. చూడండి కొంచెం చిక్క ఉండేటట్టు చూసుకోవాలి, అంటే బాగా చిక్క కాదు, గ్రేవీ ఎలా వస్తుందో అలా చూసుకోండి. చూసుకొని ఉప్పు కారం అన్నీ కలిసినాయో చూసుకొని ఇంకా మూత పెట్టుకోవాలండి. ఓకేనా? మూత పెట్టి మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చాక కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను ఎందుకంటే ఏమైనా మసాలా ఎక్కువైతే ధనియాల పొడి వల్ల మనకు మసాలా అనేది కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఓకేనా? కారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అంటే 2 చెట్లు అనుకోవచ్చు, చెట్లే మనం చెట్లే వస్తాయి కదా, కొత్తిమీర ఏమి తురిమి రాదు కదా, తరిగి కట్ చేసి అయితే రాదు. ఓకేనా? ఇంకా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇది బిర్యానీలోకి అయినా అన్నంలోకి అయినా రైస్లోకి అయినా చపాతీలోకి అయినా పెసరట్టులోకి అయినా దేనిలోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.